బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఒక్కరోజు కూడా గడవకు ముందే మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కొమరం భీం బీఆర్ఎస్ అధ్యకుడు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లో ఆయన తన అనుచర వర్గంతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బీఎస్పీయే కారణమని ఆయన కోపంగా ఉన్నారు. నిన్న కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు సమావేశమై ఇరు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు కృష్ణారావు, 5 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ సహా భారీ సంఖ్యలో కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య. ఎస్, విజయసుందరిక, బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోంది. మాజీ ఎమ్మెల్యే కొమరంభీం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది మంత్రులతో టచ్ లో ఉన్నారు. వార్తా సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఈ మధ్యాహ్నం అంశాలతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కోనేరు కోనప్ప పూర్తిస్థాయిలో కూడా పార్టీ కార్యక్రమ దూరంగా ఉంటూ వస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన మళ్లీ బీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తు లేదన్న అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమ దూరంగా ఉంటున్న ఆయన హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు, కొంతమంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు టచ్ లో వెళ్లారు. వారందరూ కూడా ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ చాలా వీక్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బలోపేతం కావాలంటే బలమైన బీఆర్ఎస్ నాయకులు రావాలని చెప్పడం కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కొనేరు కొనప్పటితో సంప్రదింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతానికైతే కొనేరు కోనప్పతో పాటు ఆయన తమ్ముడు, జిల్లా పరిషత్ చైర్మన్ కొనేరు కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ తో పాటు అన్ని మండలాలకు సంబంధించి జెడ్పీటీసీలు, ఎంపీపీలు పెద్ద సంఖ్యలో నాయకులు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ముంగట ఇది బీఆర్ఎస్ కు నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చు. కొనేరు కోనప్ప ఈ సాయంత్రం మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే గత కొన్నాళ్ళకి అసలుతో ఉన్నా కూడా నిన్న జరిగిన పరిణామాలు కొనేరు కోనప్ప పార్టీ నుంచి వెళ్ళడానికి కారణంగా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్, బీఎస్పీ మధ్యలో పొత్తు కుదిరింది. ఈ పొత్తును కొనేరు కోనప్ప ఆక్షేపిస్తా ఉన్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే తన ఓటమి బలైన లేకుంటే తన భారీ మెజార్టీతో గెలిచారన్న భావనలో కొనేరు కొనప్ప ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీతో పొత్తు పట్టుకోవడంపై ఆయన మరింత ఆగ్రహాన్ని కోరయ్యారు. దీంతో పార్టీ విడుదల నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం తర్వాత అంజయ్తో మీటింగ్ తర్వాత ఆయన ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆగ్రాబాద్ పార్లమెంట్ పై సీరియస్ దృష్టి సారించింది. ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒకరే ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యే అందరిపై కూడా కాంగ్రెస్ పార్టీ సంప్రదింపు జరుపుతోంది. ఒక మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ కచలో వెళ్ళినట్టు తెలుస్తుంది. రాబోయే వారం రోజుల్లో అనేక మంది చేరే అవకాశం కనిపిస్తోంది. విజయనగరం.